పెళ్లికి ముందు ఏ మాయ చేసావే ఆటనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించిన నాగచైతన్య సమంత, పెళ్లి తర్వాత నటించిన చిత్రం మజిలి. దీంతోపాటు సమ్మర్ స్పెషల్గా రిలీజ్ అయిన ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఓసారి చూద్దాం. మనిషి బతకడానికి శ్వాస ముఖ్యమనేది ఎంత వాస్తవమో, ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుందనేది కూడా అంతే వాస్తవం. ఆ లవ్ స్టోరీలో కూడా ఎన్నో మధురమైన తీపి జ్ఞాపకాలతో పాటు మనసును మెండిపెట్టే బాధాకర విషయాలు, విషాదభరిత అంశాలు ఉంటాయి. సరిగ్గా ఇదే పాయింట్తోనే రూపొందిన సినిమా మజిలి. ప్రియురాలి జ్ఞాపకాల్ని మర్చిపోలేక మనసుతో మనుషులతో సంఘర్షణ పడే చేతుకి, ప్రేమించిన వాడి కోసం సర్వస్వం త్యాగం చేసి అతను పడుతున్న సంఘర్షణ నుంచి బయట పడేయాలని ఆరాటపడే సమంతకి మధ్య జరిగే అద్భుతమైన భావోద్వేగ సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. మజిలీలో ఉన్న ట్విస్టులు, ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులని బాగా కనెక్ట్ చేస్తాయి. ప్రేమికురాలుగా దివ్యాంశ కౌశిక్, భార్యాభర్తలుగా సమంత నాగచైతన్యల నటన అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. నటన పరంగా నాగచైతన్య చాలా మెచ్యూర్డ్గా చేశారు. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చేతు చాలా బాగా యాక్ట్ చేశాడనే కామెంట్స్ తప్పకుండా వినిపిస్తాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్లో సమంత నటన అందరినీ ఫిదా చేస్తుంది. ప్రేమికురాలుగా దివ్యాంశ కౌశిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చేతు దివ్యల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్గా ఉంది. రావు రమేష్ పోసానిల నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. బ్యాక్డ్రాప్కి తగ్గట్టుగా కళా దర్శకుడు సాహి సురేష్ కళా ప్రతిభను, విష్ణు శర్మ కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. కొన్ని సన్నివేశాల సాగతీతను ఎడిటర్ ప్రవీణ్ పూడి తగ్గించి ఉంటే బాగుండేది. షైన్ స్క్రీన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. గోపీసుందర్ పాటలు అందరినీ అలరిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్. ముఖ్యంగా హీరో స్నేహితుడు చెప్పే డైలాగ్స్కి క్లాప్స్ పడతాయి. కథానుగుణంగా దర్శకుడు శివా నిర్వాణ రాసిన మాటలు చాలా చాలా బాగున్నాయి. కథలో కామెడీ లేకపోయినప్పటికీ డైలాగ్స్తో అక్కడక్కడ నవ్వించడంలోనూ దర్శకుడు సక్సెస్ అయ్యారు. అలాగే తనదైన మేకింగ్తో ప్రేక్షకుల్ని సైతం వాళ్ల వాళ్ల లవ్ స్టోరీల మజిలీని గుర్తు చేసేలా చేయటం విశేషం. ఇక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తే, ఈ మజిలీ సినిమా చూస్తున్నంతసేపు సాగర సంగమం, ప్రేమిస్తే చిత్రాలు గుర్తొస్తాయి. అలాగే నిన్ను కోరి చిత్రానికి ఈ చిత్రానికి పెద్ద తేడా అనిపించదు. రెండు దాదాపు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్లోని లవ్ స్టోరీని మరింత స్ట్రాంగ్గా చూపించి ఉంటే బాగుండేది. అన్హోల్ సమ్మర్ స్పెషల్గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి తర్వాత చైతు సమంతలకు లభించిన సక్సెస్గా దీన్ని చెప్పొచ్చు. అలాగే ప్రేమలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చని రికమెండ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.